రాజకీయాలు ఒక్కసారి చూస్తే నిజంగా ఈ మనిషికి సిగ్గులేనితనం ఎంత అని చెప్పి అనిపించే పరిస్థితి వస్తుంది. ఇదే పెద్ద మనిషి ఆగస్టు 29న మీ అందరికీ గుర్తుంటుంది, కేవలం 2-3 నెలల కిందట ఆగస్టు 29వ తారీఖున హరికృష్ణ గారు చనిపోయారు. హరికృష్ణ గారు ఆగస్టు 29న కేవలం 2-3 నెలల కిందట హరికృష్ణ చనిపోతే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ హరికృష్ణ భౌతిక కాయం పక్కనే సాక్షిగా అక్కడే చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ కొడుకు కేటీఆర్ తో అంటాడు. ఏమంటాడు తెలుసా? టీఆర్ఎస్ టీడీపీ కలిసి పోటీ చేస్తే బాగుంటుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అక్కడే అంటాడు. ఆ మాట అంటే కేటీఆర్ గారు అన్నారు, అయ్యా కేసీఆర్, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మన ఇద్దరం కలిసి పనిచేసే పరిస్థితి ఉండదు అని చెప్పి కేటీఆర్ గారు అన్నారట. కేటీఆర్ గారు ఆ మాట అంటే ఆగస్టు 29న కేటీఆర్ ఆ మాట అన్న వెంటనే ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు, ఏమాత్రం సిగ్గు విగ్గు లేకుండా వెంటనే అక్టోబర్లో, అంటే కేవలం 2 నెలలు కూడా లేదు, అక్టోబర్లోనే వెంటనే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కాంగ్రెస్ పార్టీతో డీల్ కుదుర్చుకుంటాడు. ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎంత సిగ్గు లేదు అని అంటే చంద్రబాబు నాయుడు గారు అవినీతి సొమ్ముతో తెలంగాణకు కూడా కాస్త కూస్తో డబ్బులు ఇస్తారు అని అంటే చాలు, వాళ్ళు కూడా సరే అని చెప్పి అన్నారు చంద్రబాబు నాయుడు గారితో పొత్తుకు. ఇదే అవినీతి సొమ్ముతో అక్టోబర్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కాంగ్రెస్ తో డీల్ కుదుర్చుకున్నారు. నేను ఒక్కసారి మిమ్మల్ని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అదే ఆగస్టు 29న నువ్వు గన కేటీ కేసీఆర్ కు చెప్పిన ప్రపోజల్ ఆ టీఆర్ఎస్ పార్టీ గన ఒప్పుకొని ఉంటే నువ్వు ఇదే తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ పక్కన నిలబడి కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు దుంపెత్తి పోసుండేవాడివి కాదా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఈ పెద్ద మనిషి ఇటువంటి దిక్కుమాలిన రాజకీయాలను ఈ పెద్ద మనిషి ఏమంటాడు, చక్రం తిప్పడం అంట. ఇటువంటి అన్యాయమైన అనైతికమైన విలువలు లేని విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తూ ఈ పెద్ద మనిషి దీన్ని చక్రం తిప్పడం అని చెప్పి ఈ పెద్ద మనిషి తానంతా తానే కితాబిచ్చుకుంటా ఉన్నాడు అని అంటే నిజంగా ఇంతకన్నా దిక్కుమాలిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడైనా ఉంటాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.